మినహాయిస్తే యావత్ తెలంగాణ అంతటా ఓటర్ల పండుగ అంబరాన్ని అంటుతోంది. ఎలక్షన్ కమిషన్ కల్పించిన అవగాహనకు తోడు చైతన్యం కూడా వెలుగులా పెలుగుతుండటంతో ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతుంది. ప్రజెంట్ సనత్ నగర్ నుంచి మన అప్డేట్స్ మా రిపోర్టర్ రమేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా. రమేష్ చెప్పండి, సనత్ నగర్ లో పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? ఈరోజు తెలంగాణ అసెంబ్లీకి జరుగుతున్నటువంటి ఎన్నికలను చూస్తే ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి. ఒకటి రెండు చోట్ల ఈవీఎంలు మొరాయింపు మినహా దాదాపుగా ఎన్నిక ప్రశాంతంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం సనత్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే సనత్ నగర్ నియోజకవర్గంలో కూడా ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి కూనా వెంకటేష్ గౌడ్తో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. ఇక ఉదయం నుంచి కూడా చాలా చోట్ల ఈ పోలింగ్కి పెద్ద ఎత్తున రెస్పాన్స్ కూడా రావడం జరిగింది. ఉదయం 12 గంటల వరకు పెద్ద ఎత్తున ఓటర్లందరూ పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి సనత్ నగర్ నియోజకవర్గంలో ఉంది. ఇక ఒకటి రెండు చోట్ల ఈవీఎంలు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ అధికారులు సకాలంలో స్పందించి ఆ సమస్యను కూడా పరిష్కరించే ప్రయత్నం చేయడం జరిగింది. ఇక పోలీస్ యంత్రాంగం కూడా సనత్ నగర్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఏ చిన్న ఇబ్బంది లేకుండా పోలీసులు ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక సనత్ నగర్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి కుక్కట్పల్లి కానీ ఇతర నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుందంటూ ప్రస్తుతం తెలుస్తుంది. ముఖ్యంగా ఓటర్లందరూ కూడా పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకునే కార్యక్రమానికి హాజరవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇటు ఎన్నికల కమిషన్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. దీంతో ఓటర్లందరూ పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక పోలింగ్ కేంద్రాల్లో ఈ వికలాంగులు కానీ అదేవిధంగా దివ్యాంగులు ఎవరైనా వస్తే వారికి ఓటు హక్కును వినియోగించుకునేందుకు సౌకర్యంగా ఇక్కడ వీల్చైర్లు కానీ ఇతర సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వికలాంగులకు సహకరిస్తూ ఓటింగ్లో పాల్గొనే విధంగా చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం ఇటు సనత్ నగర్ నియోజకవర్గంలో పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఇప్పటి వరకు ఎక్కడ ఎట్లాంటి చిన్న సమస్య లేకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక ఇప్పటి వరకు అందిన సమాచారాన్ని బట్టి చూస్తే 30% పైగా ఓటింగ్ నమోదైనట్లు అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది కాబట్టి పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా క్యూ లైన్లో ఎవరైనా ఓటింగ్ కోసం ఉంటే వాళ్ళు కూడా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ముగుస్తుంది కానీ 5 తర్వాత పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే ప్రశాంతంగా అయితే పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. శ్రీనివాస్ రమేష్, మొత్తం మీద సనత్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని పోలింగ్ బూతులు ఉన్నాయి? అన్ని పోలింగ్ బూతుల్లోనూ కూడా ఆ అభ్యర్థులు అలాగే ఏజెంట్లు, అక్కడ చాలామందికి ఇంతకుముందు చూసాం కొంతమందికి కొన్ని ఓట్లు, కొంతమంది తమ ఓటు కనిపించట్లేదు, ఓట్లు కనిపించట్లేదు అని చెప్పారు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనిపిస్తుందా లేదా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో కనిపిస్తుందా? అంటే కొన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలోనే కొన్ని ఓట్లు గల్లంతైన పరిస్థితి కనిపిస్తుంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చినటువంటి సందర్భంలో తమ ఓటు లేకపోవడంతో కొన్ని చోట్ల ఓటర్లు కొంత తీవ్ర నిరాశగా వెనుదిరిగి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కొన్ని చోట్ల దొంగ ఓట్లు ఉన్నాయనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. ఎక్కడైతే దొంగ ఓట్లు కానీ లేకపోతే అభ్యర్థులు ఎవరైతే ఓట్లు లేని వాళ్ళు వచ్చి ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉందో అక్కడ కూడా అధికారులు సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఓట్లు గల్లంత అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఎవరికైనా ఓటు గల్లంత అయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇతర ప్రూఫ్స్ ఏమైనా ఉంటే తీసుకొస్తే వాటిని పరిశీలించి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తామని చెప్తూ ఉన్నారు. అయితే అన్ని పోలింగ్ స్టేషన్లో ఎట్లాంటి పరిస్థితి లేదు. కేవలం 2-3 పోలింగ్ స్టేషన్లోనే ఇట్లాంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఓటర్లు అందరూ కూడా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏవైనా సమస్యలు ఉంటే అధికారులు తమ దృష్టికి తీసుకొస్తే వాటి సమస్యలను వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరిస్తాము. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తామని అధికారులు చెబుతూ ఉన్నారు. శ్రీనివాస్. అలాగే రమేష్, అక్కడ భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉంది? అలాగే ఏజెంట్లు కూడా ఓటర్లకు అందరికీ సహకరిస్తున్నారా?
భద్రతా పరంగా చూస్తే గతంలో లేని విధంగా ఈసారి భద్రతా ఏర్పాట్లను చేశారని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం వరకు పోలింగ్ జరిగిన ఏ ఒక్క చిన్న సంఘటన కూడా జరగకుండా పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా పోలీసులు కానీ లేదంటే ఏజెంట్లు కానీ ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చినటువంటి ఓటర్లకు తమకు కావాల్సినటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల పోలింగ్ స్టేషన్ ఒక దగ్గర ఉంటే మరొక దగ్గరికి ఓటర్లు వచ్చినటువంటి సందర్భం ఉంది. వాళ్ళకు కూడా గైడ్ చేసి వాళ్ళ పోలింగ్ కేంద్రం ఎక్కడుందో అక్కడికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ఇక్కడికి వచ్చినటువంటి మిగతా వికలాంగులు కానీ లేకపోతే దివ్యాంగులు ఎవరైనా ఉన్నా వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. పోలీసులు వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. మరోవైపు మధ్యాహ్నం వరకు పోలింగ్ జరిగింది. ఇంకా 5 గంటల వరకు పోలింగ్ జరగాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసు యంత్రాంగం సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎలర్ట్గా ఉంటామని చెప్తూ ఉంది. ఏ చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు వేసేందుకు చర్యలు తీసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్తూ ఉన్నారు. ఇక సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు ఏవైనా ఉన్నప్పటికీ వాటిపైన కొంత ప్రత్యేకంగా దృష్టి పెట్టారు పోలీసులు. వీటితో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేకమైనటువంటి అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా సమస్యలు ఉన్నాయా, ఈవీఎంలు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి, లేదంటే పార్టీలకు సంబంధించి రాజకీయ పార్టీలకు సంబంధించిన యాక్టివిటీ ఏ విధంగా ఉంది అనేది వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ సనత్ నగర్ పరిధిలోని ఏ పోలింగ్ స్టేషన్లో కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకున్నామని పోలీసు అధికారులు చెప్తున్నారు. ఇక ఓటర్లు కూడా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్. రైట్, మొత్తం మీద తెలంగాణలో పోలింగ్ క్రమక్రమంగా పెరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. క్రమంగా పోలింగ్ శాతం కూడా పెరుగుతోంది. దాదాపు 32,815 పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 40% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. కొన్ని చోట్ల ఓట్లు గల్లంతైనట్టు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత కొంతమంది ఏజెంట్లు ఇబ్బంది పెట్టడం చూస్తున్నాం. ఈవీఎంలు మరాయించడంతో కొన్ని చోట్ల 9 గంటల తర్వాత పోలింగ్ ప్రారంభమైంది. అయితే సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ టైం ఇచ్చారు. ఆ తర్వాత టైం పెంచడం కుదరదని రజిత్ కుమార్ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తుంది. పోలింగ్ ముగిసే సమయానికి ఒకవేళ క్యూలో ఉంటే ఓటు వేసే అవకాశం కల్పిస్తామని కూడా ఈసీ తెలియజేయడం జరిగింది.